AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటే 56,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని, ఇవాళ నిరుద్యోగ విద్యార్థుల నోట్లో మన్ను కొడతలేరు అని చెప్పని అడుగుతున్నాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే దాసోజు శ్రవణ్ మీదనో, రేవంత్ రెడ్డి గారి మీదనో, మా సుధీర్ రెడ్డి గారి మీదనో దాడి చేయటం కాదు. వండి మీకు దమ్ముంటే, ఇవాళ ఎగిరెగిరి పడుతున్న చేప పిల్లల లెక్క ఎగిరి పడుతున్న మిడతల లెక్క ఎగిరి పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ అడగండి. ఏం కేసీఆర్ జాయి నడుతుందా? నిరుద్యోగులు ఏమన్నా నిరుద్యోగులు మాకు ఉద్యోగం ఇవ్వమంటున్నా. కొత్త ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి. ఇవాళ తెలంగాణలో 4-5 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు ప్రభుత్వంలో, అది పక్కన పెట్టండి. శాంక్షన్ బడ్జెటెడ్ పోస్టులు ఉన్నాయి, 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయమంటే మా ఇష్టం వచ్చిన నిమిత్తం ఆన్గోయింగ్ ప్రాసెస్ అని చెప్పని ఆఖరికి 56,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇది న్యాయమా? ఎందుకు అడగరు కేసీఆర్ ని? దొంగ లెక్కలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పని కేసీఆర్ ని, కేటీఆర్ ని ఎందుకు అడగరు? మా మీద ఎగిరి పడతారు ఎందుకు రా భాయ్? మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. ఇందులో దళిత బిడ్డ లేరా? ఇవాళ చాలా మంది దళిత ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు దాడి చేస్తా ఉన్నారు? మేము దళిత బిడ్డల పక్షాన మాట్లాడుతున్నాం. మేము ఇవాళ కేసీఆర్ అదే 2 లక్షల ఉద్యోగాలు కనుక నింపినట్టయితే 20% తీసుకున్నా, 20% తీసుకున్నా ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి. గుండెపై చేపెట్టుకొని మాట్లాడండి. మీరు ద్రోహులు ఇవాళ, తెలంగాణ దళిత ద్రోహులు. మీరు ఇవాళ దళిత రిజర్వేషన్ల మీద ఎమ్మెల్యేలు అవుతారు. మీరు దళితులకు ఉద్యోగాలు రాకపోతే ఆ ఉద్యోగాల కోసం అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తూ అటు సమాజానికి ద్రోహులు అవుతా ఉన్నారు, దళితులకు ద్రోహులు అవుతా ఉన్నారు. మీకు మీరు ఇవాళ ఆత్మవంచన చేసుకొని బానిసల లెక్క బతుకుంటా సమాజాన్ని బానిసలుగా బతకమంటా ఉన్నారు. ఎక్కడ న్యాయం? టు ఆస్క్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ తప్ప దమ్ము లేదా? గతంలో ఎన్నిసార్లు శాసనసభ్యులా? ఎంతమంది ముఖ్యమంత్రులందుళ్ళా? ఎంతమంది శాసనసభ్యులందుళ్ళా? ఎంత బలహీనుడైనటువంటి వాడు కూడా లేచి నిలబడాలి, మా వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేవు, ఎందుకు ఉద్యోగిస్తలేవని చెప్పని గతంలో ముఖ్యమంత్రులు అడిగారు. ఎక్కడ పోయింది మీ ధైర్యం? మా దగ్గరకు వచ్చి భావుభావం నడుస్తున్నారు కదా, మరి కేసీఆర్ ముందు ఎందుకు మాట్లాడతలేదు ఉద్యోగాలు ఏమని చెప్పని? ప్రైవేట్ సెక్టర్లో స్కిల్ డెవలప్మెంట్ ఏమి ఎక్కిపోయింది రాబాయ్? మీరు ఏ ఉద్యోగాలు ఇవ్వకండి, ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తలేరు కదా మీరు 7 సంవత్సరాల్లో. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే మా పైన దాడి చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వకండి, ఉన్న ఉద్యోగాలు మీకు ఎట్లా చెప్పు? న్యాయమా చెప్పండి? 52,515 మందిని ఈ మధ్యకాలంలో ఉద్యోగాలను తీసేసింది. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ దాదాపు 7,651 మంది ఉద్యోగాలు పీకేస్తే మన్రేగాలో చట్టం ప్రకారంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు చట్ట ప్రకారం నియమించబడ్డటువంటి ఒక గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్, సంవత్సరాల తర్వాత పనిచేసిన వాళ్లను వాళ్ళు మాకు న్యాయం చేయండి, ఒక జీవం తీసేయండి అని స్ట్రైక్ చేస్తే అందులో ఉద్యోగాలు తీస్తే వాళ్ళ బిడ్డలు అక్కడ కూర్చున్నారు. దమ్ముంటే కొండెక్కడికి దళిత ఎమ్మెల్యేరా? దాంట్లో 4,000 మంది దళితులు ఉన్నారు ఇవాళ. ఆ 7,651 మంది దళితులు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయినారో 4,000 మంది దళితులు కొండరా భయ్, అక్కడ పోయి మాట్లాడండి, మాతోటే కొట్లాడతారు. దమ్ముంటే ధైర్యం ఉంటే అక్కడ పోయి నిలబడండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళా పునర్నియామకం చేయమని చెప్పని కేసీఆర్ మీద కొట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక శాలరీలు మీరు ఇచ్చే కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా అహంకారంతో, ఆధిపత్యంతో మాకు వ్యతిరేకంగా స్ట్రైకులు చేస్తారా అని చెప్పని వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తే మాట్లాడలేని సన్నాసులు, దత్తమ్మలు, చేతగాని వాజమ్మలు మీరు ఇవాళ మా మీద వచ్చి మాట్లాడతారా అని చెప్పని మేము అడుగుతాం. ఇవాళ మా ప్రశ్నలో ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఒక తపన ఉంది మా ప్రశ్నలో. మీ దగ్గర స్వార్థం, అధికార దురహంకారం, ఇది ప్రజలకు స్పష్టంగా కనబడుతుందని ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇకపోతే నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ మా మీద ఎగిరి పడుతున్నటువంటి యూనివర్సిటీల లెక్కలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇండ్ల ఎగిరెగిరి పడుతున్నారు. 14 మంది చచ్చిపోయింది ఈ 4-5 నెలల్లో, 14 మంది బిడ్డలు చచ్చిపోయారు. మేము తిడితే రేవంత్ రెడ్డి గారు డాన్స్ మీద తిడితే రేవంత్ రెడ్డి గారు తిడతాడా అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, మంత్రుల్ని సెక్యూరిటీ పక్కన పెట్టండి. ఎవడు గన్మెన్లను, సెక్యూరిటీని ఎవ్వండి పెట్టుకోకరి. ఒక్కొక్కడు ఎవడైనా దమ్ముంటే ఈ మహేందర్ యాదవ్ సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల మండలం అక్కడ పోయి వాళ్ళ ఇంటికి పోయి నిలబడండి. వాళ్ళు తింటే తిట్లు ఇంటే ఉరి పెట్టుకుని అక్కడే వస్తారు. బోడ సునీల్ నాయక్ మహబూబాబాద్ జిల్లా తండ బిడ్డ నిమిషంలో చచ్చిపోయింది, వాళ్ళ ఇంటికి పోండి, ఏం తిడతాడు? మేము అడిగితే మమ్మల్ని తిడుతున్నారు కదా, మరి వీళ్ళ ఇండ్లలో పోతే మిమ్మల్ని చెప్పులతో కొడతాడు. ఇది నిరుద్యోగ సమస్య. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా
వింట భారతం అంత లెక్క ఉన్నది వాళ్ళ. ఎస్సీ కమిషన్ లేదు, ఎందుకు ఎస్సీ కమిషన్ అపాయింట్ చేయరు మీరు? ఎందుకు అపాయింట్ చేయరు ఎస్సీ కమిషన్? బీసీ కమిషన్ లేదు, ఎందుకు అపాయింట్ చేయరు మీరు? మీ ఇష్టరాజ్యం ఆ ప్రభుత్వం నడపడం అంటే. నేను చూస్తా ఉన్నా చర్చల్లో మన మిమ్మల్ని అడిగేస్తాం, మేము కాంగ్రెస్ని అడిగేస్తాం, ఇంకో పార్టీని అడిగేస్తాం అంటారు. ప్రజాస్వామ్యం రా భాయ్, అయ్యా జాగీర్లు గారి, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పనితీరు పట్ల మాట్లాడేటువంటిది, ప్రశ్నించేటువంటిది, ఇది తప్పు అని చెప్పని చెప్పే హక్కు ఉంటుంది. సమాధానం చెప్పేది భాయ్, నిన్నడిగేస్తాం అని చెప్పని మాట్లాడుతున్నారు అహంకారంతో. ఇకపోతే ఇవాళ దళిత బంధు మాట్లాడుతున్న పెద్ద మనుషులు నేను ప్రశ్న అడుగుదలుచుకున్నా. 86,000 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సప్లా చట్టం కష్టపడి పట్టుకొచ్చినాం కాంగ్రెస్ పార్టీ. మల్లెపల్లి లక్ష్మయ్య గారు, కాకి మాధవరావు గారు సాక్షి ఎడిటర్ ఉంటున్నాయి, ఆయనప్పుడు రామచంద్రమూర్తి గారు ఆ రోజు వాళ్ళంతా ఉద్యమంలో ఉన్నప్పుడు నేను కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వాడు. ఆ చట్టం వస్తే దళితుల బతుకులు బాగుపడతాయి నమ్మినటువంటి వాడు. తచ్చుకుంట మెడలు వంచి సప్లాన్ చట్టం ప్రకారంగా నిధులు కేటాయిస్తారు, ఆ నిధులు వాళ్ల కోసమే ఖర్చు పెట్టాలా అని చెప్పని మాట్లాడుకున్నటువంటి వాళ్ళ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సప్లాన్ నిధులు డైవర్ట్ అవుతున్నాయి, దళితులకు న్యాయం జరుగుతలేదు, కాబట్టి ఆ చట్టం కావాలని చెప్పని కొట్లాడితే దామోదర నరసింహ గారి యొక్క నేతృత్వంలో ఆ చట్టం వచ్చింది. చట్టాన్ని తుంగలు దక్కేసినారు, క్యారీ ఫార్వర్డ్ అని పట్టుకొచ్చినారు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి? నేను ఈ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు పెడతా అని చెప్పాను. ఈ సంవత్సరం 1,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ 1,000తో పాటు మిగతా అలకేట్ అయిన నిధులు కూడా ఖర్చు పెడతామని చెప్పాను. నిరంతరం క్యారీ ఫార్వర్డ్ చేస్తారో చెప్పండి, ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి. మా మీద అరుస్తున్నారు కదా మీరు, ఇలా మేము సప్లాన్ చట్టం ఏమైంది అంటే మా మీద అరుస్తున్నారు కదా. 40,000 కోట్లు ఖర్చు పెట్టలేదు మీరు, ఎవడప్ప సొమ్మది? 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవాళ దళిత బంధు పేరు మీద నేను 10 లక్షల మందికి 10 లక్షలు ఇస్తానని చెప్పారంటే నమ్ముతామా? మరి అడగమా? 7 సంవత్సరాల పాటు ఎందుకు ఇవ్వలే మా నిధులు అని చెప్పని. 7 సంవత్సరాల కాలంగా దాదాపు 30-40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని పెద్ద మనిషి ఇవాళ దంతబంధం చెప్పని 10 లక్షల కోట్ల రూపాయలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా అంటే నువ్వు డ్రామాలు చేస్తా ఉన్నావు, గతంలో డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని అడిగితే మేము తప్పట మేము డ్రామాలు చేస్తున్నామట, తమాషాలు చేస్తున్నామట. తమాషాలు మీరు చేస్తున్నారు రమే, డ్రామాలు మీరు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతోటి చిల్లర డ్రామాలు ఆడుతున్నారు మరి. వాళ్ళు వి హ్యావ్ ఎ రైట్ యాజ్ ఎ దళిత్, ఐ హ్యావ్ ఎ రైట్, నాకు చట్టం.